హలో ఫ్రెండ్స్ ఎవామ్ డే టు ఆల్ విజ్ఞాన భైరవ అనేటువంటి ఈ ధ్యాన ప్రక్రియలు అసలు ఏమిటి దాని యొక్క బెనిఫిట్స్ ఏమిటి అని కొంతమంది అడిగి ఉన్నారు కామెంట్ సెషన్లో సో వాటికి వివరణగానే ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది విజ్ఞాన భైరవ అనేటువంటి ఈ మహాగ్రంథము దీనిలో నూట పన్నెండు ధ్యాన ప్రక్రియలు ఉంటాయి ఈ నూట పన్నెండు ధ్యాన ప్రక్రియలు మహాశివునికి అతని భార్య అయినటువంటి పార్వతీదేవి లేదా ఆదిశక్తికి మధ్యలో జరిగినటువంటి జ్ఞాన చర్చ ద్వారా ఉద్భవించినటువంటి ధ్యాన ప్రక్రియలు మహాదేవునితో పార్వతీదేవికి అయిన తరువాత పార్వతీదేవి మహాదేవుడు నిరంతరము యోగ సాధనలో నిరంతరము ధ్యానంలో నిమగ్నమై ఉండడాన్ని గమనించి ఆమె అతనిని గమనించిన ప్రతిసారి ఎన్నో ప్రశ్నలు ఉద్భవించేవంట ఆమె మనసులో ఆ ఉద్భవించినటువంటి ప్రశ్నలు కొన్నిటిని ఆయన ఎప్పుడైతే ధ్యానం నుంచి కళ్ళు తెరుచుకుని ఉంటారో ఆ సమయంలో అడగడం జరిగిందంట ఆ ప్రశ్నలలో కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి అవి ఏమిటంటే అసలు నేనెవరు నువ్వెవరు ఈ యావత్ బ్రహ్మాండము ఏ విధంగా నడుస్తుంది వీటన్నిటినీ నడిపిస్తున్నటువంటి శక్తి ఏమిటి వీటన్నిటినీ తెలుసుకోవాలంటే ఎటువంటి సాధన చేయాలి అని అనేకమైనటువంటి ప్రశ్నల వర్షాన్ని ఆమె మహాదేవుని పైన కురిపించసాగింది ఆమె ప్రశ్నల యొక్క వర్షం పూర్తయిన తరువాత మహాదేవుడు అంటే శివుడు పార్వతీదేవికి ఈ విధంగా జ్ఞానబోధను చేశారు ఆ జ్ఞానబోధ యొక్క సారాంశమే విజ్ఞాన భైరవ తంత్ర అని చెప్తారు విజ్ఞాన అంటే జ్ఞానము ప్రత్యక్షమైనటువంటి జ్ఞానము మనకి జ్ఞానము విజ్ఞానము అని రెండు ఉంటాయి జ్ఞానము పరోక్షమైనది అంటే ఒక వ్యక్తి ద్వారా లేకపోతే ఒక మాధ్యమం ద్వారా పొందినటువంటిది జ్ఞానము విజ్ఞానము అంటే తన నుంచి తాను ఉద్భవించుకునేటువంటి జ్ఞానాన్ని విజ్ఞానము అని అంటారనమాట సో విజ్ఞానము అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగేది అని అర్థం భైరవ అని అంటే కాలానికి సమయానికి స్థలానికి అతీతంగా ఉన్నటువంటి చైతన్య పదార్థము అని అర్థం భైరవ అని అంటే భైరవ అని అంటే శివుని యొక్క అంశ భైరవి అని అంటే శివుని యొక్క అర్ధాంగి అని అర్థం అనమాట ఇది శివు శివుని ద్వారా బోధింపబడినది కనుక ఇది భైరవ అని అనబడుతుంది ఈ తంత్ర విజ్ఞాన భైరవ తంత్ర తంత్ర అంటే ఒక మాధ్యమము లేదా ఒక పరికరము అని అర్థం అనమాట ఇక్కడ విజ్ఞాన భైరవ తంత్రలో ఆ మాధ్యమము మన శరీరము మన శరీరాన్ని ఒక మాధ్యమంగా తయారు చేసుకుని మాధ్యమంగా వాడుకుంటూ అనుభవపూర్వకంగా కాలానికి సమయానికి స్థలానికి అతీతంగా ఉన్నటువంటి దివ్య చైతన్యాన్ని దర్శించగలిగేటువంటి ఎన్నో సాధనలే మనకి నూట పన్నెండు ధ్యాన ప్రక్రియలుగా విజ్ఞాన భైరవ తంత్ర అనేటువంటి మహాగ్రంథంలో మహాదేవుడు శివునికి బోధించారనమాట సో ఈ నూట పన్నెండు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని శ్వాస ప్రక్రియలు ఉంటాయి అంటే ఈ విధంగా శ్వాసించినట్లయితే ఇటువంటి అనుభవాన్ని మీరు పొందగలరు అని ఉంటాయి కొన్ని ఆసన విధానాలలో కొన్ని ఉంటాయి ఇంకొన్ని విజువలైజేషన్స్ అంటే దృశ్య చిత్రీకరణతో ఉంటాయి చాలా వరకు అంటే డెబ్భై శాతం వరకు విజ్ఞాన భైరవ తంత్ర అనేటువంటి ఈ నూట పన్నెండు విధానాలలో విజువలైజేషన్ ద్వారానే అంటే మనిషి మేధస్సును మస్తిష్కాన్ని దృశ్య చిత్రీకరణ చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ఒక రకమైనటువంటి దివ్య అనుభూతిని తాత్కాలికంగానైనా పొందగలరు అనే ఒక ఉద్దేశంతో ఈ నూట పన్నెండు ధ్యాన ప్రక్రియలు ఇవ్వడం జరిగింది ఈ నూట పన్నెండు ధ్యాన ప్రక్రియలను మనం ఎప్పటివరకు వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ అంటే ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా వాటిని వదలకుండా మన సాధన చేస్తామో అంతిమంగా కాలానికి స్థలానికి సమయానికి అతీతంగా ఉన్నటువంటి ఆ దివ్య చైతన్య పదార్థాన్ని మనం మన అనుభవంలోకి తెచ్చుకోగలం ఇదే విజ్ఞాన భైరవ తంత్ర యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట సో ఈ విజ్ఞాన భైరవ తంత్ర అనేటువంటి ఈ సెషన్లో ఇది సెవెన్ డేస్ సెషన్ నూట పన్నెండు ధ్యాన ప్రక్రియలను ఒకేసారి వివరించడం జరగదు కనుక గత కొన్ని నెలల నుంచి ఈ నూట పన్నెండు ధ్యాన ప్రక్రియల్లో సుమారు ఇరవై నాలుగు ధ్యాన ప్రక్రియలను ఈ ఏడు రోజుల పాటు వివరించడం జరుగుతుందనమాట అయితే ఈ ప్రక్రియలను వ్యక్తి సమక్షంలో అంటే చెప్తున్న వారి సమక్షంలో మనం కూర్చొని చేసినట్లయితే కొన్ని ధ్యాన ప్రక్రియలు మనకు వర్తిస్తాయి వర్తిస్తాయి అంటే వాటి నుంచి మనం సత్ఫలిన ఫలితాలను పొందగలము కొన్ని ధ్యాన ప్రక్రియలకు కొంచెం మనలో శక్తి అటు ఇటుగా మారుతుంది అంటే హెచ్చు ఉంటాయి ఉంటాయన్నమాట శక్తిలో అయితే ఈ ప్రక్రియలను ఎప్పుడైతే ఒక వ్యక్తి సమక్షంలో అంటే ఎవరైతే దానిని బోధిస్తారో వారి సమక్షంలో చేయటం వలన మన శక్తిలో హెచ్చు తగ్గువలు వచ్చినప్పటికీ కూడా వాటిని కంట్రోల్ అవుతాయి అన్నమాట సో ఇది ధ్యాన ప్రక్రియల యొక్క ముఖ్య ఉద్దేశము అండ్ విజ్ఞాన భైరవ తంత్ర అంటే ఇది అసలైన అర్థం అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దృశ్య చిత్రీకరణ అనేది మీకు వస్తుంది అని అంటే అంటే విజువలైజేషన్ చేయగలరు అని ఉంటే అలాగే ధ్యానం ఆరంభించి కనీసం ఆరు నెలలైనా అయ్యుండాలి వెజిటేరియన్ అయి ఉంటే కనుక వారికి ఈ సెషన్స్లో పాల్గొనే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ దీనికి సంబంధించినటువంటి ఏవైనా ప్రశ్నలున్నా యో వెల్కమ్ టు దమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ